వెల్కమ్ టు నాగవేణి కిచెన్. ఈరోజు చేసుకోబోయే రెసిపీ రాయలసీమ మనము స్పెషల్ చేపల పులుసు చేసుకోబోతున్నామండి. ఇలా చేసుకుంటే కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నం లేక కానీ రాగి ముద్ద లేక కానీ అన్నిట్లేకను. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని ధనియాలు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. కొద్దిగా మిరియాలు వేసుకోవాలి. 1 స్పూన్ మైన జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ అయితే సరిపోతాయండి. 1 స్పూన్ వరకు మనం ఆవాలు కూడా యాడ్ చేసుకున్నాము. ఇవన్నీ కలిపి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఐలో పెట్టి వేయించుకుంటే మనకు త్వరగా మాడిపోతాయండి, బాగా ఫ్రై అవ్వవు. ఇలా వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ అదే బాండిల్ పెట్టుకొని 1-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం కొంచెం మనము ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలండి. నేనైతే 2 ఆనియన్స్ సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి. స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పంచవాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 3 టమాటాలు ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. చేపలు వచ్చి 1.5 కేజీ అండి. 1.5 కేజీకి మనం 3 టమాటాలు 2 ఆనియన్స్ వేసుకున్నాము, సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇట్లా బాగా పేస్ట్ అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత 2 స్పూన్లు మనం కారం వేసుకున్నామండి. కొంచెం ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకు కారం కూడా పచ్చివాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 100 గ్రాముల వరకు మనం చింతపండు ముందుగానే కలిపి పెట్టుకోవాలి. నానబెట్టుకొని కొంచెం వాటర్ కూడా పడతాయండి, చూసుకొని వేసుకోవాలి. నేను వేసుకున్న కారం ఫుల్గా కారం ఉంటుందండి, అందుకనే 2 స్పూన్లు వేసుకున్నాను. మామూలు కారం అయితే 3 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాగా మరగనివ్వాలి. ఈ పులుపు అంతా బాగా మరిగిన తర్వాతనే మనకు ఫిషెస్ వేస్తే మనకు టేస్ట్ బాగుంటుంది. 5 మినిట్స్ వరకు మనం ఇట్లా బాగా మరగనిచ్చిన తర్వాత మనం ఫిష్ వేసుకోవాలి. ఇప్పుడు మనం చేప ముక్కలు వేసుకోవాలి. ఫస్ట్ మనం చేప ముక్క తల వేసుకోవాలండి. అది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా వేసుకున్నాము. ఇప్పుడు బొద్దులన్నీ ఇలా వేసుకోవాలి. మనకేం గెరటితో కలపన అవసరం లేదండి, అవే మనకు పులుసంతా మనకు ఉడికి పైకి వస్తుంది. ఇలా మనము అదుముకుంటే సరిపోతుంది. మూత పెట్టి 5 మినిట్స్ వరకు మనం ఉడికించాలండి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. ఇప్పుడైతే మనం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏదైతే వేయించుకున్నామో మసాలా పౌడర్ అంతా వేసుకోవాలి. చాలా మెత్తగా స్మూత్గా కొట్టుకోవాలండి. పౌడర్ యాడ్ చేసుకొని మనం మెల్లిగా కలుపుకోవాలి. నేనైతే ఎంత పౌడర్ అయితే మిక్సీలో వేసుకున్నానో అంతా నేను వేసుకుంటున్నానండి, మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడే మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. చిన్నగా ఇట్లా బాండిలు కదిలించుకుంటే సరిపోతుందండి. మనమేమో గరిటెతో కలబెట్టుకునే అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టి 3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, చేపల కూర రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే కన్నా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి.